చెప్పదా తెలుసుకున్నా. ఫస్ట్ ఎగ్జామ్ పేపరే తప్పు రాసిండు, దగ్గర దగ్గర ఒక 22 క్వశ్చన్లు తప్పులు ఉన్నాయి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 200 క్వశ్చన్స్. 200 క్వశ్చన్లు 22 తప్పులు, 22 తప్పులు ఉన్నాయి. యాజ్ ఎ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటోళ్ళు ఎవరైనా సరే ఒక 10 to 15 మధ్యలో రాన్స్ ఉంటే ఎగ్జామే క్యాన్సిల్ అవుతుంది. ఓకే, రూల్ ప్రకారం ఎగ్జామే క్యాన్సిల్ కావాలి. వీళ్ళు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఇక ఈవెంట్స్ చూసుకుందాం. ఈవెంట్స్ చూసుకుంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇగో ఇక్కడ ఉంది చూడండి. నోటిఫికేషన్ ఏం చేస్తారు, లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ అని పెడతారు. ఇక్కడ ఉంది చూడండి. ఇక షార్ట్ పుట్ వచ్చేసి ఇది ఉమెన్స్ కి వచ్చేసి 2.5 mm, షార్ట్ పుట్ వచ్చేసి 6 మీటర్స్ ఇక ఇక్కడ ఉంది. 4 మీటర్స్ వచ్చేసి ఉమెన్స్. అంటే ఇవి గతంలో లేదా 2014 ముందు 2018 ఏ విధంగా ఉన్నాయి అంటే నేను అది కూడా చెప్తా. గతంలో ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ లాంగ్ జంప్ వచ్చేసి మీకు 3.8 ఉండే. ఓకే, 3.8. ఇప్పుడు 4 చేసిండ్రు కదా లాంగ్ జంప్. 4 మీటర్స్ ఉన్నది, 3.50 మీటర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకే, ఆర్మీ మ్యాన్ ఎవరైనా ఉంటారో ఎక్స్ సర్వీస్. ఓకే, ఇక్కడ ఇక్కడ ఎంత ఉండాలి అసలు 4 మీటర్ కడ? 3.8 లాస్ట్ టైం ఉండాలా, ఇక్కడ 4 మీటర్స్ ఉంది. ఓకే, అది పర్వాలేదు. కానీ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే 4 మీటర్స్ అబో ఇచ్చారు. ఏది? నెక్స్ట్ నెక్స్ట్ ఉంటుంది. ఓకే, అందులో 4 మీటర్స్ అబో ఇస్తారు. మళ్ళా రన్నింగ్ విషయం వచ్చేసరికి వీళ్ళు 7 minutes 50 seconds బిలో ఇస్తారు. లాంగ్ జంప్ ఏమో అబో ఇస్తారు, రన్నింగ్ ఏమో బిలో ఇస్తారు. ఎందుకు? అన్ని మిస్టేక్స్ చాలా ఉన్నాయి. దీని వల్ల ఇప్పుడు ఎట్లుంటే డిజిటల్ విధానం ఐటు విషయంలో వచ్చేసి వీళ్ళు నోటిఫికేషన్ లో మాన్యువల్ డిజిటల్ అని చెప్పేసి చేయలేదు. చేయనప్పుడు మీరు కనీసం నోటిఫికేషన్ లో మెన్షన్ చేయాలి కదా, మాన్యువల్ డిజిటల్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఒక 1 mm విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయి. నువ్వు ఇప్పుడు డిజిటల్ మీటర్స్ అండి, ఒక విషయం పక్కన పెడదాం మనము. ఇదో రన్నింగ్, ఇది గ్రౌండ్ లో ఇక్కడ చూడండి. ఇప్పుడు 4 మీటర్ ఏబో ఇక్కడ పెరిగింది. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ ఎక్కడ పెరిగింది మీది? 4 మీటర్ అండ్ ఎబో. ఓకే, ఎంత ఉండే లాస్ట్ ఇయర్? 3.8 ఉండే. దాన్ని మళ్ళీ పెంచారు, పెంచి 4 మీటర్స్ అన్నారు కదా. 4 మీటర్ మళ్ళీ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి 4 మీటర్ ఎబో. ఓకే, అంటే 4 మీటర్ అవతలకి దుంకాలి. 4 మీటర్లకి ఎక్కువ. నోటిఫికేషన్ లో 4 మీటర్ అని చెప్పిండు. నోటిఫికేషన్ మళ్ళీ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి 4 మీటర్ ఎబో. ఓకే, అంటే 4 మీటర్ అంటే 4.1 4.2 దుంకుతేనే క్వాలిఫై అవుతారు. 4 దుంకినా కూడా క్వాలిఫై కాదు. ఓకే, 4.2 4.3 దుంకుతేనే క్వాలిఫై అవుతారు. ఓకే, కేవలం 3.8 ఉన్న దాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని 4 ఎబో చేశారు. అంటే క్యాజువల్ గా అంటే కామన్ గా ఒక యువకుడు ఎంత దూరం డిస్టెన్స్ చేయగలుగుతారు అంటే వేరే వేరే ఈవెంట్స్ లలో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంతే ఉంటాయా లేకపోతే డిఎస్పీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో? మనతో తెలంగాణలో ఇంక్లూడింగ్ అనుకుంటే 28 states లో 27 states లో ఇక్కడ 3.8 ఉంది. 3.8 మన తెలంగాణలోనే 4 మీటర్ చేశారు. కానీ కేరళ మాత్రం 4.8 ఉంది. కానీ అక్కడ 8 ఈవెంట్స్ ఉన్నాయి. 8 లో వాళ్ళు 5 క్వాలిఫైన కూడా మీన్స్ అవకాశం ఉంది. కానీ మన దగ్గర బెస్ట్ ఆప్షన్ లేదు. అన్ని 20 కఠినమైన నిబంధనలు పెట్టి 3 to 3 క్వాలిఫైన నిబంధన వల్ల చాలా మంది నష్టపోయారు ఈరోజు. అది తప్పంటున్నాం. అన్ని చేతులలో ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏపీలో చూసుకుందాం, ఏపీలో 3 ఈవెంట్లు ఉన్నా కూడా వాళ్ళు 2 క్వాలిఫైన మీన్స్ అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఈవెంట్లు ఉన్నాయి? 3 క్వాలిఫై, 3 కంపల్సరీ క్వాలిఫై. కానీ మెజర్మెంట్ కూడా పెంచారు మళ్ళీ దాన్ని. ఓకే, ఏపీలో మెజర్మెంట్ పెంచలేదు, అవే మెజర్మెంట్. కానీ దాని తెలంగాణ మాత్రమే 4 మీటర్స్ ఉంది. ఏపీ అదే 1600 8 మినిట్స్ ఉంది. మన దగ్గర 7.15 seconds ఉంది. అంటే 45 seconds లో కూడా ఎంతో మంది నిరుద్యోగులు రోడ్ మీద పడ్డారు. ఇప్పుడు ఏపీలో 8 మినిట్స్ ఉంది అదే 1600. మన దగ్గర కూడా 8 మినిట్స్ పెట్టలే, 7.50 seconds పెట్టారు. అంటే 7.60 minutes లో కొట్టిన కూడా ఉంటారు, 7.75 seconds కూడా. వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయినట్టు ఈ రోజు. అట్లా చాలా మందిని బయటికి తోసేసారు రోడ్ల మీద. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఆబ్జెక్షన్స్ ఈ మార్క్స్ వచ్చేసి 7 minutes 15 seconds ఓన్లీ రన్నింగ్ కట్టారు. అదేదో మార్క్స్ మీరు లాంగ్ జంప్ షార్ట్ పుట్ కట్టేసి అదే 3.8 5.6 పెట్టేసి దీంట్లో మెరిట్ పెట్టేది ఉండే. దీంట్లో మెరిట్ పెడితే దీంట్లో కూడా మార్క్స్ స్కోర్ అవుతుండే కదా. మీరు ఒక దానికి స్కోర్ పెట్టి గ్రౌండ్ లో ఎంతో మంది ఒక 4 మెంబర్స్ చనిపోయినరు. రన్నింగ్ కొట్టిన తర్వాత వాళ్ళు లాంగ్ జంప్ వేయలేదు, షార్ట్ పుట్ వేయలేదు, డెడ్ అయినరు వాళ్ళు. వాళ్ళని కనీసం ఒకరు పరామర్శించలేదు, ఒక పారితోషికం ఒక రూపాయి అంటే ఒక రూపాయి ఇవ్వలేదు. దీనికంతా ఎవరు బాధ్యులు? మీరు చేసిన తప్పిదాల వల్ల కదా బాధ్యతలు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి అండి, పట్టించుకోండి. ఆ ప్రాణాలు కూడా ఎందుకు పోయినాయంటే ఇప్పుడు స్కోర్ ఎక్కువ చేసుకుంటే మనకి పోస్ట్ కొట్టుకునే అవకాశం ఉంటుంది. స్కోర్ ఎక్కువ వేసుకున్నా ఎగ్జామ్ లో మార్క్ తక్కువ వచ్చినా కూడా మనం గ్రౌండ్ బేస్ మీద జాబ్ కొట్టొచ్చనే ఒపీనియన్ తో స్పీడ్ రన్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే స్కోర్ నువ్వు అన్నిటికీ ఈక్వల్ పెట్టుంటే ఈరోజు ఎవరు చనిపోకపోతుండేగా విద్యార్థులు. దానికి బోర్డు చైర్మన్ గా బాధ్యత వహించాల్సింది. కానీ బోర్డు చైర్మన్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు బోర్డు చైర్మన్ కలిస్తే ఏమన్నారు? అపాయింట్మెంట్ ఇచ్చాయి కదా సార్ తెలంగాణ అపాయింట్మెంట్ కూడా వేయట్లేదు కలవడానికి. ఎందుకు? చాలా డీజీపీ ఆఫీస్ ముట్టడికి వెళ్ళినా డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మహమ్మద్ అలీని కలిసి కూడా బోర్డు చైర్మన్ మాట్లాడాలంటే నాకు సంబంధం లేదంటాడు. ఇవన్నీ కలవాలి తెలంగాణ. ఇంకేం ఆబ్జెక్షన్స్ ఉన్నాయి ఇందులో మీకు? హైట్ మెజర్మెంట్ చాలా ఆబ్జెక్షన్ ఉన్నాయి. మీరు చూడాలంటే చూడండి. ఇంకొకటి నెక్స్ట్ చూపించండి సార్, నేను చూపిస్తాను.
ఈ రన్నింగ్ వచ్చేసి 4 ల్యాప్స్ ఇన్ 4 రౌండ్స్ కొట్టాలా 400 ట్రాక్ ఉంటది 1 మినిట్ 37 సెకండ్స్ చూపిస్తుందా ఇక్కడ ఇక్కడ చూపెడతా ఇది యాక్చువల్ గా టైం వచ్చేసి ఉషన్ బోల్ట్ కూడా కొట్టలేడండి మనం బైక్ పైన కొడితే కూడా 1 మినిట్ 30 సెకండ్స్ లా 1600 ఓలేం బైక్ పైన ఈవెన్ బైక్ పైన కొడగా ఆ టైం గాడలేదు మనకు ఈన కొట్టింది ఓ 1 మినిట్ 37 సెకండ్స్ ఇది సెన్సార్ ప్రాబ్లం దీన్ని పక్కన పెడదాం ఇది మేము కూడా ఓకే చేస్తాం మిస్టేక్స్ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో దీని వల్ల ఏమవుతుందంటే విద్యార్థులు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు సార్ నారం పేరు 166.40 ఇది హైట్ సార్ హైట్ లో ఈయన డిస్క్వాలిఫై అయిపోయాడు 167.56 ఉండాలా ఈయన ఇది తక్కువ వచ్చింది కాబట్టి నాట్ క్వాలిఫైడ్ ఎన్క్యూ మీన్స్ నాట్ క్వాలిఫైడ్ ఓకే దీంట్లో ఆబ్జెక్షన్స్ ఎక్కువగా 600 మీటర్ ఈ టైం లో కొట్టాలి 7 మినిట్స్ 50 సెకండ్స్ సెన్సర్లు కూడా సరిగా లేవు సార్ క్లియర్ చెప్పాలంటే మిస్టేక్స్ ఉన్నాయి అంటే మీకు ఎక్విప్మెంట్లు తీసుకునే ఎక్విప్మెంట్లు కూడా సక్క పని చేయట్లేదు 1 మినిట్ 37 సెకండ్ మనం కొట్టుతారన్న 1600 మీటర్ అంటే దాదాపు 1 కిలోమీటర్ ఎబో ఆయన 1 మినిట్ లో కొట్టినంట బైక్ మీద మనం 60 స్పీడ్ పోతేనే దాదాపు మనం 1000 మీటర్స్ పోగలుగుతాం రైట్ ఇందులో ఇందులో వచ్చేసి అక్కడ చెప్పాలంటే చాలా ఘోరంగా ఉంటది ఒకటి ఈమె మల్టిపుల్ ద్వారా క్వాలిఫై అయింది మల్టిపుల్ మీన్స్ కోర్టు ద్వారా కేసు అని చెప్పానా కేసు వేసిన తర్వాత వీళ్ళకు 15 డేస్ టైం ఇస్తారు ఈ రోజు ఆ పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలా ఈ రోజు అడ్మిట్ కార్డ్ వస్తుంది ఈ రోజు రన్నింగ్ డేట్ వస్తుంది 15 డేస్ లో కొడితే కొట్టుండి సస్తే చావండి ఫస్ట్ క్వాలిఫై వచ్చిన వాళ్ళకేమో నువ్వు 2-3 మంత్స్ ఇస్తావు టైము వీళ్ళకేమో నువ్వు 15 డేస్ టైం ఇస్తావు అదేదో కోర్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి చేసి వీళ్ళు కొడితే కొట్టండి సస్తే చావని అని చెప్పేసి 15 డేస్ టైం ఇస్తే రన్నింగ్ ఎవరు కొడతారండి 15 డేస్ లో ఈమె కొట్టింది 3 మినిట్స్ 49 సెకండ్స్ లా కొట్టింది ఈమెకు 85 మార్క్స్ వస్తాయి ఇప్పుడు గ్రౌండ్ లో ఖాళీ అటెండ్ చేస్తేనంటే 70 మార్క్స్ బీసీడి సామాజిక వర్గం ఈమె 70 మార్క్స్ వస్తే జాబ్ ఏదో ఒకటి కన్ఫర్మ్ అలాంటిది ఇంకో విషయం ఏంటంటే ఈమె విషయంలో ఒకటే రోజు 2 PMT కార్డులు ఇచ్చిండ్రు 2 PMT కార్డులు 2 సార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే డౌట్ రావచ్చు వీళ్ళకు కానీ హైట్ డిఫరెంట్ చూపిస్తుంది 2 PMT కార్డుల ఇది కూడా క్లియర్ గా గమనించాలా ఇంకొకటి ఏంటంటే ఈమె డేట్ ఆఫ్ బర్త్ కార్డులు అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని చెప్పేసి ఈవెంట్స్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మనం తర్వాత క్వాలిఫై ఆ డిస్క్వాలిఫై అని చెప్పేసి మనకు ఒక పిఎంటీ కార్డు ఒకటే ఇస్తారు కదా ఒకటే ఇస్తారు అయితే రెండు ఇచ్చారు ఒకవేళ రెండు అనుకున్న కూడా మనం అది కూడా అనుకోవచ్చు సార్ రెండు ఏంటంటే ఒకటేసారి బై మిస్టేక్ లో 2 డౌన్లోడ్ చేసుకోవచ్చు కాపీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు హైట్ అనేది డిఫరెంట్ చూపిస్తుంది కదా ఓకే అట్లా కాపీలు చేసుకున్నట్టు దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కానీ హైట్ డిఫరెంట్ చూపిస్తుంది కదా మీరు ఒక ఆమెని 2 సార్లు మెజర్మెంట్ చేసి 2 సార్లు పిఎంటీ కార్డులు ఏ విధంగా రివీల్ చేస్తారు అది మాకు దొరికింది కాబట్టి సరిపోయింది ఇంకొకటి ఏజ్ 1985 బీజీ వచ్చేసి 32 ఇయర్స్ ఉంటది వీళ్ళు 1985 37 ఇయర్స్ ఆమెని రిక్రూట్మెంట్ బోర్డు అసలు సిస్టమ్ ఏ విధంగా అప్లికేషన్ తీసుకున్నది ఎంత ఎంత ఎన్ని సంవత్సరాలు 32 ఉండాలి యాక్చువల్ గా 32 అసలు సిస్టమ్ ఏ విధంగా తీసుకున్నది అసలు అంతవాటు అని ఆలోచన అసలు ఇది బోర్డు చైర్మన్ కి చూపిస్తే ఆయన ఉన్న ఎన్నికల వీకుంటాడు అవి తప్పిదం ఆయనకు తెలియాలా ఓకే ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి రేపటి రోజు ఈ రోజు క్వాలిఫైన అభ్యర్థులు కూడా వాళ్ళు ఎంతో కష్టపడి చదువుతుంటారు లక్షలు ఇన్స్టిట్యూట్లలో పెట్టుకుంటారు సపోజ్ వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళ నేమ్స్ రాకుండా ఇట్లాంటి బోగస్ నేమ్లు వస్తే ఏం చేస్తారు వాళ్ళు మాత్రం అన్యాయం ఈ రోజు మా దగ్గరకు వచ్చింది వాళ్ళ దగ్గరికి రాలేదు రేపు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి ఇదే ఉంటది నేను అందరికి ఒకటే చెప్తున్నా మంచిగా ఇది కరెక్ట్ అనేది జరగట్లేదు నోటిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ అనేది మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఇదే సమస్య మిస్టేక్స్ ఉన్నాయి ఈ తప్పులను కూడా సరిదిద్దుకోవడం లేదు బోర్డు చైర్మన్ వీళ్ళది ఇది అదే రిక్రూట్మెంట్ ఓకే వీళ్ళు ఆమర నిరాధీక్ష చేస్తామని మొన్న సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు 48 అవర్స్ టైం ఇస్తే ఒక్కరు కూడా స్పందించట్లేదు 48 గంటల్లో మీరు స్పందించాలా లేకపోతే ఏం చెప్పారు ఇక్కడ ఒక రైట్ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లు రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి లేదంటే ఇళ్లలోనే ఆమర నిరాహార దీక్ష అర్హత కోల్పోయిన పలువురు అభ్యర్థుల ఆందోళన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లు లీక్ అయ్యాయి వాటిని రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి ఫిజికల్ ఈవెంట్స్లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జి విచారణ సిబిఐచే దర్యాప్తు చేయాలి
అని ఆయా పరీక్షలలో అర్హత కోల్పోయిన పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తారు. ఎవరికి వ్యక్తిగతంగా మార్కులు చెప్పలేదని నెగిటివ్ మార్కులు ఉన్న నేపథ్యంలో ఎస్ఐ అభ్యర్థికి అత్యధికంగా 133 మార్కులు, కానిస్టేబుల్ అభ్యర్థికి 141 మార్కులు రావడం పట్ల తమకు అనుమానం కలుగుతుందని వారు అన్నారు. 48 గంటలలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమర నిరాహార దీక్ష కూర్చుంటామని హెచ్చరించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు అభ్యర్థులు పాల్గొని మాట్లాడారు. ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల నిర్వహణలో తమకు పలు అనుమానాలు ఉన్నాయని, అందులో 12 అనుమానాలకు వారు ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈవెంట్స్ లో పాల్గొన్నాయి సుమారు 25 మంది మరణించిరా. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టారని, ఈవెంట్స్ కొన్ని కేంద్రాలు తప్పిదాలు జరిగాయని, ఇక స్వయంగా ప్రభుత్వ న్యాయవాది జీపీ రామారావు కూడా ఒప్పుకున్నారని, ఈ ఈడబ్ల్యూఎస్ సిపిపి కోటా కల్పించలేదని వ్యక్తం చేసిరట. ఓకే, అదే జీపీ కూడా ఒప్పుకున్నాడా అంటే కొన్ని గ్రౌండ్లలో కోర్పాట్లు జరిగినాయని చెప్పి, కానీ అవన్నీ ఎవరు సరిదిద్దుతారు? మళ్ళీ ఇప్పుడు అభ్యర్థులు నష్టపోయిన అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు? మళ్ళీ ప్రభుత్వం ఏమో స్పందించట్లేదు, బోర్డు చైర్మన్ ఏమో దగ్గర రాణించలేడు, మళ్ళీ నష్టపోయిన అభ్యర్థులు ఎవరిని కలవాలి తెలంగాణలో? ఈ ఒక్క నోటిఫికేషన్ లో 40 దాకా ప్రెస్ నోట్లు వచ్చింటాయి. ఏ ఒక్క రోజు నోటిఫికేషన్ లో మొత్తం ఎంత మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు? 8 లక్షలు, 7 నుంచి 8 లక్షల వరకు అప్లికేషన్. దాంట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంత ఉంటారు? ఎగ్జామ్ క్వాలిఫై అయిన 2 లక్షలు, 2 లక్షలు క్వాలిఫై. ఈ ఫిజికల్ ఈవెంట్ వచ్చేసరికి 1 లక్ష క్వాలిఫై. అంటే ఇతర రాష్ట్రాలు, అంటే ఇతర రాష్ట్రాలలో ఇలాంటి డిమాండ్లు తెలంగాణలో ఉన్నాయనేది అనుమానమా, లేకపోతే ఇక్కడ కూడా పేపర్ లీకేజ్ జరిగింది అనేది అనుమానమా పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డులో? వాస్తవం జరిగి ఉండొచ్చు, ఎందుకంటే కాబట్టి ప్రభుత్వం ఇప్పటికి కూడా దాని మీద ఎంక్వైరీ చేపిస్తేనే నమ్మకం వస్తుంది. ఇప్పుడు టీఎస్పీ పేపర్ లీక్ అయిందని చెప్పి మనకి బయట పెట్టారు, ఇది కూడా లీక్ అయిందని అనుమానం ఉండొచ్చు కదా. అది ప్రజల విద్యార్థులకి మీరు భరోసా కల్పించాలి, లీక్ కాలేదని చెప్పి బయటకు వచ్చి మీరు వచ్చి చెప్తేనే మాకు నమ్మకం కలుగుతుంది. కానీ ఇప్పటివరకు నమ్మకం బయటకు వచ్చి ఎవరు స్పందించలేరు కాబట్టి ఖచ్చితంగా అయి ఉండొచ్చు అనుమానం కూడా ఉంటుంది కదా. ఇంకొకటి, నెగిటివ్ మార్క్ విధానం ఉంది, ఆల్రెడీ మల్టిపుల్ ఉన్నాయి, రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని డిలిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత, యాడ్ చేసిన తర్వాత 141 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ విధానం ఉన్న ద్వారా హైకోర్టు నుంచి కూడా తీర్పు వచ్చింది కదా. ఇప్పుడు హైకోర్టు కూడా తీర్పు వచ్చింది, 7 మల్టిపుల్ క్వశ్చన్ మార్క్స్ కలపాలన్నారు. అది కలపడం వల్ల 90,000 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు హైకోర్టు పోకపోతే విద్యార్థి తలా ఇంత డబ్బులు వేసుకొని ఒక్కొక్క విద్యార్థి 3,000-4,000 వేసుకొని హైకోర్టు పోతే హైకోర్టు జడ్జిమెంట్ కాపీని ఇంప్లిమెంట్ చేయడం కూడా 2 నెలలు వేసారు వాళ్ళ టైం. దానివల్ల 90,000 మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఇప్పుడు 90,000 బతుకుని నాశనం చేసి శ్రీనివాసరావు కాదా? ఇప్పుడు కోర్టు పోకపోతే ఇప్పుడు 90,000 బతుకులు రుణం మీద పడ్డట్టే కదా. దానికి ఓ రెస్పాన్సిబిలిటీ ఆ అవకతవకల పైన ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా శ్రీనివాసరావు పైన? కోర్టు జడ్జి ముట్టుకలేస్తేనే ఆయన అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ అది కూడా చేసింది కూడా ఎప్పుడు 2 నెలల తర్వాత పెండింగ్ లో పెట్టి ఒకటిసారి డాట్ ఇచ్చి కూడా అప్పుడు ఏమైంది, ఈవెంట్ ఎంబడే 15 డేస్ లో ఈవెంట్ స్టార్ట్ అని చెప్పిండు. బిఫోర్ నేను జడ్జి కాపీని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఆ కాపీ ఆర్డర్ వచ్చిన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు కదా, రిలీజ్ చేయలే. ఈ విద్యార్థుల ఆందోళనగా ఇస్తాడా అయ్యాడా సడన్ గా ఇచ్చేసిండు. ఇచ్చేసి కూడా 15 రోజులు గ్రౌండ్ కొట్టమన్నాడు. 15 రోజులు ఎవరైనా గ్రౌండ్ కొట్టడం ప్రాక్టీస్ చేయగలుగుతాం మనం. దాంట్లో కూడా 90,000 మంది క్వాలిఫై అయితే నార్మల్ 20,000 మంది ఎంతో మంది తీసుకున్నాడు. ఎంతమంది క్వాలిఫై రాను, ఇంతవరకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయలేదు ఆ విషయంలో. కనీసం రికమెండ్ పూర్తి అయిపోయిందా? రిక్రూట్మెంట్ ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి దీంట్లోనే ఇప్పుడు ఆ కోర్టు మొన్న తీర్పు ఇచ్చింది కదా, అది మీ ఈవెంట్స్ కు సంబంధించి మల్టిపుల్ మల్టిపుల్ పైన ఇచ్చింది. ఇంకోటి రీఐట్ మెజర్మెంట్ పైన కూడా ఇచ్చింది కోర్టు. రీఐట్ మెజర్మెంట్ పైన ఇస్తే వాళ్ళు మాన్యువల్ ఆ డిజిటల్ అని చెప్పలే, మళ్ళీ రీఐట్ వాళ్ళు వెళ్ళిపోతానంటే వీళ్ళ ఉన్నాయి ఐట్ కూడా. ఫస్ట్ ఐట్ వచ్చేసి వీళ్ళది 29/12/22 రోజు 167.20 చూపించింది. సెకండ్ వచ్చేసి 22/02/2023 ఇది ఫిబ్రవరిలో 167.40 మిల్లీమీటర్స్ అయితే డిఫరెంట్ చూపిస్తుంది కదా. ఇది మిల్లీమీటర్స్, కొన్ని దాంట్లలో సెంటీమీటర్స్ డిఫరెంట్ ఉంది. కానీ విద్యార్థి యొక్క జీవితం మిల్లీమీటర్స్లలో సెంటీమీటర్స్లోనే ఆధారపడి ఉంది అనేది అది గమనించాలి వీళ్ళు. మీరు అనవసరంగా లేనిపోని డిజిటల్ పెట్టేసి అది సరిగా చూపించినప్పుడు మీరు ఎందుకు ఎడతారు డిజిటల్వి? కరెక్ట్ ఉండాలి కదా నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అనేది. మీరు చేసిన తప్పిదాలకు విద్యార్థులు బలి అవుతున్నారు, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ద్వారా మాకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మీ దగ్గరకు వస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎంతమంది లాస్ అయ్యారు? దాదాపు నోటిఫికేషన్ 5 లక్షల మంది దాకా రోడ్ మీద పడ్డారు ఈ రాంగ్ క్వశ్చన్స్ అని చెప్పి. రాంగ్ క్వశ్చన్ అయితే ఎగ్జాంపుల్ అన్న 2 మార్క్స్ అంటే రాంగ్ క్వశ్చన్స్ ఒకటి, ఫిజికల్ ఈవెంట్స్ రెండు, ఫిజికల్ ఈవెంట్ ఒకటి, మల్టిపుల్ క్వశ్చన్స్ ఒకటి, హైట్ రియజర్మెంట్ లో ప్రాబ్లమ్ జరిగింది. ఈడబ్ల్యూఎస్ కూడా కోర్టు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది, ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయలే. హోమ్ గార్డ్స్ వాళ్ళు ఇప్పటి నుంచి సర్వీస్ బాగా సర్వీస్ చేస్తారు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇప్పుడు 4 మీటర్ లాంగ్ జంప్ ఉంది కాబట్టి వాళ్ళకి 3.5 పెట్టాలి, వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా 4 మీటర్ దుంకాలి. ఏపీలో వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, మార్క్స్ లెవెల్ లో కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంది, కానీ మన తెలంగాణ లేవు. మన తెలంగాణ ఇట్లుంది, బంగారు తెలంగాణ కాబట్టి ఇంత కఠినమైన నిబంధనలు పెట్టారు.
రిజర్వేషన్ పరంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు నీవు రిజర్వేషన్ అమలు చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం పాపం చేసిండ్రు, వాళ్ళు మీకు ఓట్లు వేయలేరా? ఆ రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదు? రాజ్యాంగంలో కల్పించారు కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఒకటి పెట్టిండ్రు కదా, వాళ్ళు ఎకనామిక్ బ్యాక్లాగ్ నుంచి వచ్చిటారు. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత నువ్వు అప్లికేషన్లోనేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏజీ వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఉంటే కొద్దిగా ఏజ్ రిలాక్షన్ అని ఉంటుంది. నువ్వు ఏజ్ రిలాక్షన్ చేసుకున్నప్పుడు వీళ్ళకి మార్క్స్ పరంగా వీళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కట్ ఆఫ్ ఇచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? ఈ రిజర్వేషన్లో కూడా నువ్వు వీళ్ళకి మోసం చేసినావు. నేను వాళ్ళ తరఫున కూడా ప్రశ్నిస్తా, ఎందుకంటే నా ఒక్క సమస్య కాదు ఇది, దరిదాపున ఒక 90,000 మంది క్వాలిఫై అయిన వాళ్ళ సమస్య, ప్లస్ రాంగ్ క్వశ్చన్స్ పైన ఆధారపడ్డ వాళ్ళు ఒక 3-4 లక్షల మంది సమస్య, ఒక్కరి సమస్య కాదు. ఈరోజు మేము వచ్చి పోరాడుతున్నాము, ఈ టీవీకి వచ్చినాము, ఈ ద్వారా మీడియా ద్వారా బయటికి వెళ్తున్నాం అంటే అది ఏదో మా ఒక్కరిద్దరు సమస్య కాదు, చాలా మంది దీంట్లో మోసపోయినరు. ఈరోజు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వాళ్ళు, నేను ఒకటే చెప్తున్నా, నేమ్స్ అనేటివి వాళ్ళు లాస్ట్కి ఫైనల్ ఇచ్చేది నేమ్స్ మాత్రమే, ఇందులో మార్క్స్ అనేటివి డిబిల్ చేయరు. నేమ్స్ ఇస్తే ఏమవుతారంటే ఇట్లా ఇప్పుడు బోగస్ ఎట్లా వచ్చినాయి, 37 ఇయర్స్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకున్నావు, సిస్టమ్ వాళ్ళదే ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ వల్ల ఏముంటాయి, వాళ్ళకి సంబంధించిన నేమ్ సెక్యూర్ అని గ్యారంటీ ఏముంది?